Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP వర్సెస్ వైసీపీ బీసీ వార్ మరింత ముదిరేటట్లు ఉందే. బీసీలు ఇప్పుడు ఏపీలో గెలుపును తెచ్చే కీలకమైన ఓటు బ్యాంకుగా ఉన్నారు. నిన్నటిదాకా బీసీ ఓటు బ్యాంక్ టీడీపీది. ఆ పార్టీకి చెక్కు చెదరని ఓట్ షేర్ బీసీలదే. అయితే వైసీపీ ఇప్పుడు వాటా కోరుకుంటోంది. 2019 ఎన్నికలలో వచ్చిన బీసీల ఓట్లను తమకు శాశ్వతం చేసుకోవాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో వీలు కుదిరిన ప్రతిసారి పదవులు బీసీలకు పంచుతూ వారిని ముందు పెట్టి రాజకీయాన్ని స్టార్ట్ చేసింది. ఈ మధ్య మంత్రివర్గ విస్తరణ జరిగితే 10 బీసీలకు మంత్రి పదవులు ఇచ్చారు. ఇప్పుడు 4 రాజ్యసభ సీట్లలో 2 బీసీలకు ఇచ్చారు. ఇలా తమది బీసీ పక్షపాత పార్టీ అని వైసీపీ గట్టిగా సౌండ్ చేస్తోంది. దాంతో ఒక్కసారిగా అలర్ట్ అయింది టీడీపీ. వరుసబెట్టి బీసీ అగ్రనేతలు వైసీపీ మీద తమ బాణాలను ఎక్కుపెట్టారు. మాజీ మంత్రులు అయ్యన్న పాత్రుడు, యనమల రామకృష్ణుడు బీసీలకు వైసీపీ చేసే మేలు ఏముందని ఎగసెగమాడారు. మీ బీసీ మంత్రులు నోరు లేనివారు, వారి నోరు నొక్కి అసలైన అధికారాన్ని మీరే అనుభవిస్తున్నారని ఎద్దేవా చేశారు. యనమల అయితే ఒక అడుగు ముందుకేసి బీసీలకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వవచ్చుగా జగన్ అంటూ పెద్ద ప్రశ్నే వేశారు. అయ్యన్న పాత్రుడైతే తెలంగాణలో ఉన్న బీసీలను తెచ్చి ఏపీలో పదవులు ఇస్తున్నారని మండిపడ్డారు. ఏపీలో బీసీలు లేరా జగన్ అంటూ సెటార్లు వేశారు. ఇక ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడైతే జన్మల దాకా కథను తీసుకుపోయారు. ఎన్ని జన్మలైనా జగన్ బీసీలను టీడీపీ నుంచి విడదీయలేరు అని గట్టిగానే మాట్లాడుతున్నారు. బీసీల గురించి చెప్పుకునే అర్హత వైసీపీకి అసలు లేదని కూడా అన్నారు. వైసీపీ బీసీలకు ఎంపీలు ఇచ్చిందని అంటున్నారు, కానీ ఆ ఇద్దరు టీడీపీ నుంచి వెళ్లిన వారే అని కూడా అచ్చెన్న చెప్పడం ద్వారా బీసీ లీడర్లు ఎవరైనా తమవారే అని చెప్పేశారు. మొత్తానికి చూస్తూ ఉంటే ఏపీలో బీసీ రాజకీయం స్టార్ట్ అయింది. బీసీలు మావారంటే మావారని రెండు పార్టీలు గట్టిగానే కొట్లాడుతున్నాయి. ఈ విషయంలో ఇప్పుడు ఏకంగా ప్రాంతీయ కార్డును కూడా టీడీపీ ముందుకు తెచ్చి వైసీపీని ఇబ్బంది పెడుతోంది. పదవులు పంచడానికి ఏపీ సరిపోలేదా, ఇక్కడ బీసీలు అంతలా పనికిరాని వారయ్యారా అని ఎగసెక్కం చేయడం వెనుక వైసీపీ పొలిటికల్ మైలేజీని గట్టిగా అడ్డుకోవడమే ఉందని అంటున్నారు. మరి ఏపీలో 50% పైగా బీసీలు ఉన్నారు. వారు వచ్చే ఎన్నికలలో ఏ వైపు నడిస్తే ఆ పార్టీదే అధికారం. జగన్ ఎత్తుగడలతో బీసీ కార్డు అందుకున్నారు. దానిని చిత్తు చేసేందుకు టీడీపీలోని స్ట్రాంగ్ బీసీలు ఇప్పుడు రంగం మీదకు వచ్చారు. మొత్తానికి కథ ఎంత దాకా వచ్చిందంటే బీసీ సీఎం అనేటంతగా. వైసీపీని బీసీ సీఎం అని అడుగుతున్న టీడీపీ నేతలు చంద్రబాబు తన బదులుగా బీసీ సీఎంని చేస్తారా అని వైసీపీ నేతలు కూడా ప్రశ్నిస్తున్నారు. మరి ఈ బీసీ ఓట్ల రేసులో జగన్ చంద్రబాబు దూకుడుగా ఉన్నారు. రేపటి రోజున ఈ జోరు కాస్త పెరిగితే బీసీల నుంచి ముఖ్యమంత్రి పదవికే నేరుగా డిమాండ్ రావచ్చు. అప్పుడు చంద్రబాబు జగన్ ఏం చేస్తారో చూడాలి.